హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లు నవసగంతో జాగ్రత్త అని అధికారులు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు సో కొన్ని చేయకొని పనులు కూడా చేస్తే చర్యలు తప్పు అని అంటున్నారు సో ఆ చేయకొని పనులు ఏంటి అలాగే ఏదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప మరే ఉద్దేశించి కాదు ఆ చర్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బ్లాక్ రోజు ప్రతి ఒక్కరికి తన్స్ ఇస్తాను సో ఆ మ్యాటర్ ఏంటి ఇప్పుడు చూద్దాం సో చూసినట్లయితే నవశకం సర్వే సమగ్రంగా చేయండి తహసీల్దార్ చంద్రమోహన్ చంద్రగిరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అవసరం కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి మండలంలో జరుగుతున్న సర్వేలను సమగ్రంగా చేయాలని చంద్రగిరి తహసీల్దార్ చంద్రమోహన్ అన్నారు చంద్రగిరి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన కార్యాలయ అధికారులతో విఆర్వల్తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుంచి ప్రభుత్వం రేషన్ కార్డుల జాబితాను విడుదల చేస్తుందని దీనిని శనివారం నుంచే సర్వే నిర్వహించాలని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ల సహకారంతో రెవెన్యూ అధికారులు ఈ సర్వేను విజయవంతం చేసి లబ్ధాల లిస్టును తయారు చేయాలన్నారు ఎలాంటి ప్రభువులకు లొంగిన అర్హులకు అన్యాయం జరిగిన అనర్హులు జాబితాను ఎంపిక చేసిన చర్యలు తప్పని ఆయన హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి లబ్ధిదారునికి అందించాలనే సదుద్దేశంతో ఈ నవశకం కార్యక్రమం నిర్వహిస్తోందని ఈ పథకానికి పది ఎకరాలు ఉన్న ఉన్నవారు కూడా అర్హులే అని అన్నారు సంక్షేమ పథకం లబ్ధిదారులుగా ఎంపిక కావాలంటే నవశకంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సర్వే చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఫ్రెండ్స్ చూశారు కదా పది ఎకరాలు ఉన్న ప్రతి ఒక్క రైతు అలాగే ప్రతి ఒక్కరు దీనికి అర్హులే ఇంకా చూసినట్లయితే అర్హులకు అన్యాయం జరిగిన అనర్హులను జాబితాలో ఎంపిక చేసినా కొన్ని రకాల చర్యలు తప్ప అంటున్నారు అలాగే చాలామంది ఏం చేస్తున్నారు నవశకంలో కొన్ని ఫారాలను డిఫికల్ట్గా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం సో అది అంత డిఫికల్ట్ కూడా ఎంపీడీఓ ఆఫీసర్ కూడా ఆ ఫారాలు ఇచ్చినా ఫిల్ చేయలేకపోతున్నారు అంత కష్టంగానే ఉన్నాయి వాలంటీర్లకి అయితే పాపము సో వాళ్ళని వాళ్ళే నింపలేకపోతున్నారు సో వాలంటీలు ఏ విధంగా ఇంకా ఆ ఫారాన్ని ఫిల్ చేస్తారు అర్థం కావట్లేదు కొన్ని రకాల్లో తప్పులు అయితే జరుగుతున్నాయి ఈ ఒక ఫారాల్లో సో ఇటువంటి ఫారాలని తయారు చేసి కొంచెం దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తే చాలా బాగున్నాను సో వాలంటీర్లు చాలా సఫర్ అవుతున్నారు పాపం వాటిని నింపే పరిస్థితి కూడా వాళ్ళకు కూడా తెలియడం లేదు ఇంకా సెక్రటరీకి ఎంపీడీఓ ఆఫీసర్కి తెలియకపోతే ఇంకా వాలంటీర్లు ఏ విధంగా నింపుతారు ఒకసారి ఆలోచించుకోండి సో ఈ విధమైన తప్పులు చేయకండి కొన్ని రకాల చర్యలు తప్పని అంటున్నారు సో జాగ్రత్తగా ఉండండి ఏదైనా మన మంచిగా కదా సో వాళ్ళు చెప్పడం తప్పు ఏం లేదు సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కొన్ని కొంచెం తప్పులు ఉంటే క్షమించండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్